అంటనే మీ అప్పది ఎర్తది నీ బాగిది ఎర్తది గా నాగలనంగ ఓ తల్లి మా యాదవ కులము ఇగో కర్రనంగ మీది హే నాగలనంగ మా యాదవలది రోయిన మురుకశీల ప్రబోలించగానే రెండు ఎడ్డలు ఒక పట్టుకొని భూమిని ఒక పలగదుంతం పలగదున్ని ఆయక పన్నెండు ధాన్యములు ఒక భూమి మీద ఒక బార పోసి అది ఒక పంటకొచ్చినాక దాన్ని కోసి కుప్పగొట్టి రాసి పోసి అచ్చగాడు వచ్చిన పిచ్చగాడు వచ్చిన అర్దేశి వచ్చిన అర్దేశి వచ్చిన యోగి సంగమం ఎవరు వచ్చినా గాని నోట లేకుండా మా తల్లి చేత దానం చేస్తారు మన ఆ యాదవ ఒక పెదవదేవి మన మూడు ఒక బిడ్డ నిచ్చిపోతే అర్ధనాగల పాప పెరిగి వచ్చింది ఈశ్వరుడు ముచ్చట్టు ఎవరు చెప్పిర్రు ఇటువంటి మాటలు మరి ఎవరు చెప్పిండు ఇటువంటి ముచ్చట్టు ఈ బిడ్డకు ఎవరు నేర్పిర్రు మన సాధుకుంటే పేర్చుకుంటే మన కులాయన పోద్దనుకున్నాం మన గోత్రాయన పోద్దనుకున్నాం మన యోషాయన పోద్దనుకున్నాం దేవమ్మా మన ఒరిగిపోయిన రోజు అవో మన బిడ్డ ఏర్తదని మన ఎంతో ఒక భ్రామించుకున్నాం మన ఎంతో ఒక సంబరం పోయినాం ఈ పాపకు ఈ తల్లి జాడ తండ్రి జాడ ఈ ఒక గోత్రాల సంగతి ఈ ఒక పీఠకాల సంగతి మరి ఎవరు చెప్పిండు ఏ దేవుడు చెప్పిండు ఎవరు చెప్పిండని దేవమా ఏడుగురు ముత్తాసు వాళ్ళు అవి కుసున్న కుర్చీలు దిగ్గులు వేసి శిల్ల మీద అక్క పడ్డరు అవి అక్క మీద శిల్ల పడి అవి కలగల ముత్తాసు వాళ్ళు కన్నీరు పెడతా ఉండరే పరమేశ్వరం అయ్యా ముత్తాసు వాళ్ళు అయ్యో చెల్లే ఈ చెల్లే బాబవ్వ మన కుడాన మన గోత్రాన వద్దనుకున్నాము మన గోత్రము మనకే ఏం చేసింది వాళ్ళ గోత్రం చెల్ల బాబ వాళ్ళకి ఏదోని ఎంతో బలపోతారు ఎంతో కష్టపడతారు వీళ్ళందరూ నేడుకైనా ఒక బాధపడకుండా అక్క మీదే చెల్లబడి చెల్ల మీద అక్కబడి ఒక ఏడతారే అయితే ఒక ఏడ్చుకుంటే వాళ్ళు ఒక నిలుస్తున్నారు నిలుచున్నాక ఏది అడమండి నేడికైన పాపమ్మ ఈ ముచ్చట్లు నేను ఏ రంగా చెప్పుది ఈ దోసకారు ముచ్చట్లు నేను ఎక్కడి నుంచి చెప్పుది అనుకుంటా పాదగోడగించుకుంటా పాపమ్మ ఏడ్తాను అటు ఏడవంగా ఇది వీళ్ళు ఏడవంగా చిన్న చెల్ల గౌరమ్మ పాపగాడుకు వచ్చి ఏ తీరుగా ఓదార్స్తున్నది ఎవరందామక అమ్మా ఏడవాకు ఏడవాకు ఎడ్డి నా బిడ్డలో బిడ్డ పాపమ్మ ఉండగా
చిన్న చెల్లక బ్రహ్మ వచ్చి అదిగించి పొదిగించి గల నేర్పులు పెట్టి రాయాసుని మనిషిని లక్కువల కరిగించి ఏడ్చేటి ఒక పాపమ్మ ఈ పాపం ముచ్చటే తిరిగి చెప్తున్నాని ఆ ఏడ్చిన ఒక దుఃఖ ముక్క కడుపులకి ముడుకొని ఆ చిన్న చిల్ల గౌరమ్మ మాటలు ఒక ఆలోచించి ముఖ్యాల కుర్చీ పైన వచ్చి ముందుగా కొలువు తీరు కూర్చుండేది యాదవుల చెల్లె ముత్రాసు వాళ్ళు ఒక ఏడ్చి ఒక తూర్చి ఒక తన దుఃఖ తనే దుఃఖ తూర్చుకున్నారు ఆ ముత్రాసు వాళ్ళు ఏమన్నారు ఓ బిడ్డ బాబవ్వ నిన్ను కొట్టవు నిన్ను తిట్టవు నిన్ను ఏమరం గాని ఒక్క మాట మరి దాస్కాలతోని నువ్వు ఏమన్నవాట మాట అన్నమాట మీ తల్లి వారంగా మీ పాట వినలే మీ నాయన వారంగా మీ పాట వినలే ఉన్నవారి పాట గొడసైన పాటట యాదల పాట ఎస్సైన పాటట చెల్లే ఒక పాప విద్యా పాపవ మీ ఊరుకో దూరం అవుతారు పాటికో దగ్గరవుతారు మీ ముఖ్యాలను నోడుకుంటా అది పాట అవకన్నమాట అది ఏం పాట వాడతామో ఆ పాట వాడే మాట ఉంటే ఆ పాపం చెవులకి వెళ్ళి ఒక మా ప్రాణాలు పోతే కావచ్చు పాట వాడు ఒక విద్య తన మాటలు విన్నారమ్మా యాదవుల పాట ఇయాల పాడమన్నారు నన్ను ఒట్టు దంచుకుంటా బిడ్డ నేడికైనా యాదవుల పాట పాడమని ముత్రాజు వారు ఎప్పుడు అన్నారు చాలా తన మాటలు ఇన్నారమ్మా చెల్లే మీ అవ్వ పాడంగా మీ పాటలు వినలే మీ నాయన పాడంగా పాటలు వినలే ఇవాళ ఒక తల ఎంతా బలగమో 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 అని బలగ మీద ఒక మాట తీసినావు ఇవాళ ఒక బలగ మీది పాట వాడి మాత్రం ఉంటే మా పాపం చెవులకుంటా మేము ఇంతమంది ముత్రాజు వారు ఎప్పుడు అన్నారు అనగా నీడికైనా కొద్దిగా సావచ్చింది కర్రు విరుతాను నాగులు విరుతాను మీతో వాడు చెప్తేనే అక్క మీద చెల్లవాడి చెల్ల మీద అక్కవాడి ఓ అంటారు అతవారు వలపోతిరమ్మా నా యాదవుల పాడవాడి మాత్రం ఉంటే కళ్యాణం ఉల్లే కొడతారో తిడతారో నన్ను అమ్మ కొడతారో తిరుగుతారా నన్ను కొడతారో తిరుగుతారా నా బిడ్డ నా బిడ్డ బాబమ్మ నీ వల్ల పొందో
చేత కొట్టమిటా ఈ అంగిలు ఒడదిట్టమిటా మరి గొల్లవారి బాధ గొలుసైన బాధ ఈ ఆదుల బాధ సైన బాధ వాడి వాడు మా పాప చెవుల గుంటయిని నీవు సంతోషపడతావేది రాసి వడ్ల అంటే మా వదిలివే బిడ్డ నువ్వు చెప్పు బిడ్డ కందులు బొబ్బెర్లు పెసర్లు సిక్కులు సద్దలు బూసులు సామలు ఒడ్లు మొగొడ్లు ఆరొడ్లు కూడా ఉన్నాయి మొగొడ్లు ఆరొడ్లు మీరు పట్టుకరా అండి దైవమా మీరు పట్టుకొచ్చే మాత్రం ఉంటే నేను కూర్చు కుందెళ్ళు పెట్టి గజరోకలు చేదబట్టి నేను ఒట్టు దంచుకుంటే ఒక యాదవుల పాట పాడతా మీరు బాధపడకండి ఇక మీరు ఇళ్లలో ఉండండి అవా ఒక ముచ్చట ఏమంటారు మా ఇళ్లలో పోయి మా బట్టలు కట్టుకొని స్నానం చేసి సొమ్ము పెట్టుకొని నగలు పెట్టుకొని నాణ్యాలు పెట్టుకొని మీ యాదవుల పాట పాడవల్ల అంతే కదా తల్లి యాదవుల పాటలు చిక్కుల పడి మా యాదవుల కళ్యాణం ఇళ్ళకు వచ్చి నా యాదవుల దాకర చూసి నా యాదవుల పొగడ చూసి అమ్మా ఓ చెల్లే అన్నయితే ఏమంటాడు ఓ చెల్లే పాపమ్మ మన యాదవుల చీరలేవా మన యాదవుల సొమ్ము లేదా మన యాదవుల బట్టలేవా ముత్రాజు వారి బట్టలు కట్టి ముత్రాజు వారి సొమ్ములు పెట్టి ఏది మన యాదవుల పాట పాడి వినిపిస్తున్నవింది చెల్లె అని అన్నయ్య అన్నయ్యతే నన్ను తిప్పేస్తాడు నా బావయ్య మాత్రం ఉంటే మర్దలాబో పాపమ్మ నీ ఒక ముత్రాజు వారి బట్టలు కట్టుకొని మన యాదవుల పాట పాడుతున్న వింది నా బావయ్యత నన్ను అంటాడు ఎప్పవరి నా బతుకు పిల్ల పాలు ఎవరి నా బతుకు ఆటికల పాలు అది ఆనవుల్లేని ఎడికైనా నా బతుకు బలసతనం అవుతుంది
నా యాదవల పాట పాడాలని మీకు మనసుంటే మీ కోరిక ఉంటే ఏయ్ ఎల్లమ్మ మల్లమ్మ చిన్న చెల్ల కవరమ్మని ఐదుగురు తాసీలు ఎమ్మంటే తోలితే దైవమా నా తల్లి గట్టిని అది కనుక రేపెళ్ళి హగ్గురారం అద్దాలి మేడలకి యా పోయి వస్తా నేను జననీవా కనకరే పల్లకి మేడకు పోయి వస్తా తల్లి కట్టింది కది కనకరే పల్లె అద్దాల మేడకి నా తల్లి తీరలు ఏమన్నా పెట్టిందో ఏమో నా తల్లి సొమ్మలు ఏమన్నా పెట్టిందో ఏమో పెళ్ళకు పోయి నా తల్లి సొమ్ములు ఏమన్నా ఉన్నాయో నా తండ్రి తీర నా తండ్రి ఒక చీరలు ఏమన్నా ఉన్నాయో ఏమో ఎనుకలాడుకొని నా తల్లి సొమ్ములు పెట్టుకొని మా తల్లి తీర కట్టుకొని కళ్యాణ ఊళ్ళకు వచ్చి అయ్యా ఒడ్లు దంచుకుంటా నేను మరొక పద్నాలుగేళ్ల వరకు నీ తల్లి మీద యాదకొచ్చింది నీ నాయన మీద యాదకొచ్చింది ఓ విద్యావుకి లాభంగా వెళ్ళి ఓ శాభంగా రావు ఓ శాభంగా వెళ్ళి ఓ లాభంగా రావు దాసుకాంతలారా నా బిడ్డ ఇంత వండి అలాని ఐదు ఒక దాసుకాంతలని విద్య ఒక దంత కాల్చింది ఓ విద్య నువ్వు ఎమ్మటే ఒక పోయొచ్చే వారికి ఇవాళ మీ తయారు చేస్తాం పూర్తి కుందల్ని పెట్టి పెద్ద రోగాలు తయారు చేస్తాం బిడ్డ పోయి రాపో పోయి రావాలని తల్లి ఒక నోటికుండ ముక్షాలను నోటికుండ పగడాలు వాగ్దానం తీసుకున్నాయి వాగ్దానం తీసుకొని తల్లి కట్టిన మేడల్లకి ఎన్నడూ పాపమ్మ చూడలే తండ్రి ఒరిగిన కానించి మేడలు చూడలే తల్లి ఒరిగిన కానించి మేడలు చూడలే చూసినవా ఏడేళ్ళ పాపమ్మ ఎత్తికి యావలు వచ్చింది పెరిగి పెద్దదయ్యింది అవ్వని పిలుతాను నాయనని పిలుతాను ముత్రాజు వారిని అవ్వని ఒక నేడికైనా ఒక తిరుగుతాను ఇళ్ళల్లా చూసినవా ఇవాళ ఏడేళ్ళ పాపమ్మ తల్లి కట్టిన మేడల మీద అయ్యా అదికొచ్చి చెక్కిట్లకు అందరూ తీసుకుంటా చెక్కిట్లకు అందరూ చెదరంగా నవ్వుకుంటా